మరి రాజు వెడలి రవి తేజమల్ అలారగా అన్న మోడల్లో మరి ఎంతో సాహసవంతుడు ధైర్యవంతుడు వీరుడు శూరుడు యోధుడు అని కొన్ని సామాజిక వర్గాలతో కీర్తించబడే ఎడిగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక కానిస్టేబుల్ను పెట్టి సుమారు కొన్ని వేలు వందలు కాదు కొన్ని వేల మంది కానిస్టేబుల్స్తో ఇంటి నుంచి ఆయన సెక్రటేరియట్కి వెళ్ళవలసిన ఆవశ్యకత ఏమిటి? భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏ ముఖ్యమంత్రికి లేని దుస్థితి దరిద్రపు స్థితి మా వీరశ్వరుడికి యోధుడికి ఎందుకు వచ్చింది అనేది ఆత్మావలోకనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నన్ను రాణి నియోజకవర్గానికి చూస్తాం ఎలా వస్తావో అని, అయినా సరే నేను బయలుదేరితే సిగ్గు లేకుండా కేసులు బుక్ చేసిన వాళ్ళు మరి కిక్కురు మనరా వెధవల్ల? నీ ఇంటి నుంచి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా నీ ఇంటి నుంచి నీ ఆఫీస్కి వెళ్ళలేని స్థితిలో నువ్వుంటే నన్ను రమ్మంటారంట్రా అనుచరులు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకే చెప్తున్నా, ముందు సెక్యూరిటీ లేకుండా ఏదో రెండు మూడు కార్లు ఉంటాయి కదా, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఎవడేం చేస్తాడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి వెళ్ళండి. ఎందుకు అంతమంది నీ కరోనా టైంలో ఇంటికి ఒకరిని కానిస్టేబుల్ కూర్చోబెట్టేస్తారా? ఏ సరే దమ్ము లేదు భయపడుతున్నారు మంచిదే. నీ అనుచరులు ఏంటండి ముఖ్యమంత్రి గారు, అందరినీ నూరా 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 అంటారు. ఏ మిమ్మల్ని అడిగే ధైర్యం లేదా? ఇప్పుడు చెప్తున్నాను, సో కాల్డ్ యూజ్లెస్ ఇడియట్స్ రాస్కల్స్ పుట్ ద సేమ్ క్వశ్చన్ టు యువర్ చీఫ్ మినిస్టర్, వై ఈజ్ హీ నాట్ ఏబుల్ టు గో టు హిస్ ఓన్ ఆఫీస్ వితౌట్ థౌజండ్స్ ఆఫ్ సెక్యూరిటీ? వి యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వీఆర్ ఫీలింగ్ అషేమ్డ్ దట్ వై మై చీఫ్ మినిస్టర్ అన్లైక్ ఎనీ అదర్ చీఫ్ మినిస్టర్ ఈస్ నాట్ ఏబుల్ టు అటెండ్ ఈవెన్ హిస్ ఆఫీస్. ఎనీ ఆత్మావలోకనం చేసుకోండి, అట్లీస్ట్ పక్క వాళ్ళ మీద చెత్త చెత్త కామెంట్లు చేయటం ఆపమని మీ అనుచర రెడ్డి గణాలకి చెప్పమని కోరుకుంటున్నా. సరే క్యాబినెట్లో క్యాబినెట్ ముందే ఏదో సమాచార కమిషనర్లకు ఇద్దరు నేశారు యథాప్రకారం, ఇద్దరుంటే ఒక రెడ్డి, మిగిలిన 150 కులాల్లోంచి ఒకడు సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే 50-50 న్యాయంలో భాగంగా మన గతంలో చూస్తూనే ఉన్నాం, చాలాసార్లు అనుకున్నాం హే మళ్ళీ వేసాడని, అలాగే మళ్ళీ వేసాడు అలా ముఖ్యమంత్రి గారు. సరే కానివ్వండి, మనం ఎన్నిసార్లు వేసేసాడు వేసేసాడు అని ఆయన ఏకి మాండలు రెడ్లు నేర్చుకుంటానే ఉంటాడు ఆయన, కానివ్వండి వదిలేసేయండి. ఇక అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రజా సంబంధాల వ్యవహారాల బాధ్యతలు ఓ రెడ్డి గారికి అప్పచెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన చాలా చక్కగా మాట్లాడతాడు, మీడియాలో విపరీతమైన అనుభవం ఉంది. నిన్న చెప్పారు ఏమన్నారు చదివి వినిపిస్తా, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది కానీ లాక్డౌన్ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన పార్టీలోనూ ఉంటాడు, కార్మండే డబ్బులు దొరుకుతాడు జీతం, ఇలాంటి సిగ్గులేని పనులు చాలా చేస్తుంది మా ప్రభుత్వం. పార్టీ ప్రధాన కార్యదర్శికి జీతం ఏమిటో ఉంటాయా, అర్థం పద్ధం ఉందా? సరే సిగ్గు లేకుండా మీరు ఇస్తున్నారు, సిగ్గు లేకుండా అతను తీసుకుంటున్నాడు, తప్పు. ఇఫ్ ఎనీబడి ఛాలెంజెస్, నేను కొంచెం బెటర్ ఛాలెంజెస్లో ఉన్నా అందుకని ఈ స్టూపిడ్ యాంగిల్ని నేను ఛాలెంజ్ చేయలేదు. ఏమయ్యా సజ్జల
రెండు లక్షలు ప్రభుత్వ సొమ్ము తినకపోతే చచ్చిపోతావు నువ్వు, కార్యదర్శిని వదిలేసి ఇదన్నా వదిలేసి సరే నువ్వు వాళ్ళని అందరినీ నన్ను తిట్టమని అడుగుతున్నావుట. బెటర్ బీన్ ఓవర్ లిమిట్స్. కరోనా నియంత్రణపై సీఎం జగన్ గారు రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలోనూ సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అదే పరీక్షలు పెట్టాలి, ఎట్టి పరిస్థితులలోనూ పరీక్షలు పెట్టి తీరుతాను అన్నదే బాధ్యతాయుతమైన నిర్ణయం అని చెప్పి ప్రజా సంబంధాల మరియు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భావిస్తున్నారు. హైదరాబాద్లో కూర్చుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలకు భయ ఆందోళనలకు గురి చేస్తున్నారు. సరే ప్రతిపక్షాలను తిట్టుకుంటారు, ఆలాలను తిట్టుకుంటారు, అది నాకు అనవసరం అనుకోండి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకటి ఐఎమ్ అప్రిషియేటింగ్ ది నీతి అండ్ నిజాయితీ, అంటే ఓవరాల్గా కాదు ఈ విషయంలో, ఆఫ్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. నిస్సిగ్గుగా నిర్లజ్జగా రాష్ట్రం ఆర్థిక దుస్థితిలో కూరుకుపోతుంది కాబట్టి, కరోనా పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ మేము లాక్డౌన్ పెట్టము, చస్తే చావండే, మాకు ఆదాయం ముఖ్యం. మీకు ఆదాయం ముఖ్యం అంటే మీకు ఆదాయం ముఖ్యం, దట్ ఈజ్ వెరీ క్లియర్. అది చాలా స్పష్టంగా చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సరే వాళ్ళు నా చేతి ఎందుకులే మట్టి అంటుకుంటాం, మళ్ళీ మీరు తెల్లారలేస్తే సొమ్ము 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 అని వాళ్ళ దగ్గర సొమ్ములకి వాళ్ళ మీద పడిపోయి మళ్ళీ మన ఫోటోలు ఇలాగని ఇలాగని మన ఫోటోలు వేసుకుని ఈ అడ్వర్టైజ్మెంట్లు భరించలేక వాళ్ళు కూడా ఏదో నిర్ణయం మీరే తీసుకోండి అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మార్గదర్శకాలు ఇచ్చారు. 20% పాజిటివిటీ కన్నా ఎక్కువ ఉన్న బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు 60% దాటిపోయినా మీరు ఆ ప్రాంతాల్లో లాక్డౌన్ని అనౌన్స్ చేయాలి అని చెప్పి చెప్పారు. మనకేం చేయకుంటున్నట్లేదే అయ్యా, ఎక్కడైనా బెడ్ ఉందా, మరి ఎక్కడా బెడ్ లేని ఈ పరిస్థితుల్లో మరి లాక్డౌన్ ఎందుకు పెట్టరు ఆలోచించండి. మార్గదర్శకాలు ఉన్నాయి కదా, ఓకే మీ సజ్జల గారు చెప్పారు మాకు సొమ్ము కావాలని, ఏదో పాక్షిక లాక్డౌన్ అని పెట్టారు. 6 నుంచి 12 దాకా కొన్ని సర్వీసెస్ ఉంటాయి, షాపులకు వెళ్ళి కొనుక్కోవచ్చు. ఆ తర్వాత 5 దాకా మందుల షాపులు ఉంటాయి. అంటే మరి అసలు ఉన్నదే కరోనా, యాక్చువల్గా కరోనా మందుల షాపులు 24 అవర్స్ పెట్టాలి, అది పెట్టం మనం. మనం చేసేది ఏంటి, దారు దారు మీ రెడ్డిలు మీ రెడ్లు కర్మాగారాల్లో తయారు చేసే రకరకాల బ్రాండ్స్, దానివల్ల సుమారు మీ అనునాయులకు వచ్చు ఆదాయము దినమునకు 10 కోట్లు అని రాష్ట్రం అంతా తెలుసు. దినమునకు 10 కోట్లు వచ్చు మీ తోటి సామాజిక వర్గ పారిశ్రామికవేత్తలకు నష్టము రాకుండా ఆ దుకాణములను ఏదైతే మనం మద్యపాన నిషేధం చేస్తాం, ఏం గుజరాత్లో మద్యపాన నిషేధం లేదా, మరి వాళ్ళు రాష్ట్రాన్ని రన్ చేయట్లేదా అని చెప్పారు కదండి ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మనమే చెప్పాము ఎలక్షన్ క్యాంపెయిన్లో.